హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీ ముందుకు ఒక డిఫరెంట్ వీడియోతో వస్తున్నా. అదేంటంటే, ఒక శ్రీకాకుళం జిల్లాలో ఒక ఊరు అనమాట, అది నువ్వలరేవ్ అనేది గ్రామం అది. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫర్ మోర్ డీటెయిల్స్. ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి నువ్వలరేవ్ గ్రామం అనేది మొదలవుతుంది. ఆ మొక్క ద్వారం అనేది ఇక్కడ చూడొచ్చు మనం. యాక్చువల్లీ నువ్వలరేవ్ వచ్చేసి శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం, వజ్రపుకొత్తూరు గ్రామం పక్కన ఉంటుందన్నమాట ఆనుకొని. ఇక్కడ సుమారుగా 14,000 మంది నివసిస్తూ ఉంటారు ఇక్కడ పాపులేషన్ వచ్చేసి. ఈ ఊరికి నువ్వలరేవ్ కన్నా ముందు లక్ష్మీదేవిపేట పంచాయతీ అనే పేరుందనమాట. అలా కాలక్రమైతే ఏంటంటే ఇది నువ్వలరేవ్గా పేరుంది. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే గ్రామ పెద్దలు ఏం చెప్తారో అదే వేదవాక్ అనమాట. మొత్తం ఊరంతా ఆ మాట మీద నించుంటారు. సాంప్రదాయాలు, కట్టుబాట్లు వీటికి దూరంగా వెళ్ళిపోతున్న ఈ రోజుల్లో ఈ నువ్వలరేవు గ్రామస్తులు మాత్రం సాంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచారాలు వీటికి చాలా పెద్దపీట వేస్తుంటారు ఇక్కడ. అలాగే ఇక్కడ ఎవ్రీ 3 ఇయర్స్కి వివాహ మహోత్సవం అనేది జరుగుతుంది. వివాహ మహోత్సవం ఏంటంటే పెళ్ళికి రెడీగా ఉన్న మేజర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఒకటే రోజు పెళ్లి చేస్తారు. ఎవ్రీ 3 ఇయర్స్కి చేస్తారనమాట. ఇక్కడ ఎవ్రీ ఇయర్ అలా పెళ్ళిళ్ళు ఎవ్రీ 3 ఇయర్స్కి పెళ్ళిళ్ళు చేస్తారు, అది వివాహ మహోత్సవం అంటారు. సుమారుగా 100 పెళ్ళిళ్ళు చేస్తుంటారు ఒక మహోత్సవంలో. ఇక్కడ శ్రీరామనవమి అనేది చాలా ఫేమస్, చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. అండ్ ఇక్కడ గ్రామదేవత వచ్చేసి బృందాదేవి అనమాట. ఇలాంటి ఊరికి పక్క ఊరికి సొల్యూషన్ కనుగొనే క్రమంలో ఈ ఊరికే ఒక ప్రాబ్లం వచ్చింది. ఆ ప్రాబ్లం ఏంటంటే ఈ బ్రిడ్జ్. ఈ ఊరు సముద్రం ఆనుకుని ఉంటుంది. ఈ సముద్రం రేవు ఉంటుందన్నమాట ఈ ఊరికి. ఈ రేవు కవతల పక్క ఒక గ్రామం ఉంటుంది, అది మంచినీళ్ళపేట గ్రామం అనమాట. సో మంచినీళ్ళపేట కాదు, ఇంకా చాలా ఊర్లు ఉన్నాయి అటు. వీటన్నిటికీ నియరెస్ట్ టౌన్ వచ్చేసి ఒకటి పూండి, ఇంకొకటి పలాస కాశీబొగ్గ. సో పూండి కన్నా పలాస కాశీబొగ్గ చాలా పెద్ద టౌన్ అనమాట ఇక్కడ. సో వీళ్ళందరూ పలాస కాశీబొగ్గ రావాలంటే ఇన్నాళ్ళు ఎలా అంటే పూండి వెళ్ళి పూండి నుంచి రావాలన్నమాట, చాలా లాంగ్ అవుతుంది. సో వీళ్ళందరికీ సొల్యూషన్ కోసమని ఈ బ్రిడ్జ్ వేశారనమాట. ఈ బ్రిడ్జ్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి జస్ట్ ఒక 16 కిలోమీటర్స్తో వీళ్ళు పలాస కాశీబొగ్గ అనేది రీచ్ అయిపోవచ్చు. ఇక్కడ ఈ బోర్డు పైన చూడొచ్చు ఈ బ్రిడ్జ్ యొక్క డీటెయిల్స్ అని. యాక్చువల్లీ ఈ బ్రిడ్జ్ యొక్క లెంత్ వచ్చేసి 450 మీటర్స్ అనమాట, అండ్ విడ్త్ వచ్చేసి 30 మీటర్స్. అండ్ 2016లో ఫౌండేషన్ స్టోన్ వేశారు, అండ్ 2018లో కంప్లీట్ అయింది ఈ బ్రిడ్జ్. ఇది అండ్ ఈ బ్రిడ్జ్ కట్టడానికి 35 క్రోర్స్ ఖర్చు అయిందంట. ఇది నువ్వలరేవు దగ్గర స్టార్ట్ అయ్యి అటుపక్క మంచినీళ్ళపేట దగ్గర ఎండ్ అవుతుంది. 451 మీటర్స్ ఇది. యాక్చువల్లీ బ్రిడ్జ్ని వచ్చేసి సాల్ట్ వాటర్ మీద ఇది కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఇది సాల్ట్ క్రీక్ బ్రిడ్జ్ అంటారు, హై లెవెల్ బ్రిడ్జ్ ఇది. అండ్ దీనికి అటుపక్క గ్రామం ఇటుపక్క గ్రామం ఉంది కదా, 740 మీటర్స్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మంచినీళ్ళపేట వైపు ఉందనమాట. అండ్ 430 మీటర్స్ అప్రోచ్ రోడ్ వచ్చేసి నువ్వలరేవు పైన ఉంది. అండ్ ఈ 740 మీటర్స్ అప్రోచ్ రోడ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ మంచినీళ్ళపేట వైపు. బట్ ఏదైతే ఈ 430 మీటర్స్ అప్రోచ్ రోడ్ ఉందో నువ్వలరేవు వైపు, ఇది కంప్లీట్ అవ్వలేదు. మీరు చూసారు కదా ఆ బ్రిడ్జ్ అక్కడితో ఎండ్ అయిపోయి మొత్తం మట్టి ఎలా ఉందో. ఈ బ్రిడ్జ్ పైనుంచి దాని చుట్టుపక్కలంతా చూస్తే సీనరీ వ్యూస్ చాలా బాగుంటాయి. ఇక్కడ మాది యాక్చువల్గా ఈ పక్కన గ్రామమే వజ్రకొత్తూరు మండలం, మాది మా అమ్మమ్మ వాళ్ళది. సో నేను ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత నుంచి నేను ఇక్కడికి ఎక్కువ వస్తూ ఉంటాను. నేను ఈ వ్యూస్ అన్ని చూడడానికి చాలా బాగుంటుంది, చాలా పీస్ఫుల్గా. ఈ ఒక పక్క సముద్రం చూడొచ్చు, ఒక పక్క ఈ రేవ్ చూడొచ్చు. మీరు క్లౌడ్స్ అవన్నీ చూస్తే ఎంత బాగున్నాయో చూడండి ఇవన్నీ. సో చాలా హ్యాపీగా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక్కడ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ అవన్నీ చేస్తుంటారు కదా, అవన్నీ ఇక్కడ ఈ బ్రిడ్జ్ మీద చేస్తూ ఉంటారు, షూట్ చేస్తూ ఉంటారు. మీరు యూట్యూబ్లో ఎత్తుకోవచ్చు, కనిపిస్తూ ఉంటాయి మీకు చాలా.
బ్రిడ్జ్కి అవతల పక్క వచ్చాం, మంచిలీపేట వైపు వచ్చాం. ఈ నువ్వలరవ గ్రామంలో ఎక్కువ శాతం కేవిట్ వర్గానికి చెందినవారు. సో వీళ్ళని కేవిట్ వాళ్ళని కూడా పిలుస్తారు. అండ్ ఇక్కడ చెప్పాను కదా, ఇక్కడ ప్రధాన ఉపాధి వచ్చేసి ఫిషింగ్. సో ఆల్మోస్ట్ 90% ఇక్కడ ఫిషింగ్కి వెళ్తూ ఉంటారు. సో ఇక్కడ చూడవచ్చు పిల్లలు బ్రిడ్జ్ పై నుంచి అలా దూకుతున్నారు. ఇది పెద్ద లోతుగా ఉండదు, అలాగే లోతు తక్కువ ఏమి ఉండదు. సో ఇక్కడ ఇవన్నీ కామన్, ఇది పల్లెటూర్లో గట్రా ఇవన్నీ చెరువుల్లో దూకడం, బావుల్లో దూకడం. ఇక్కడ మీకు చూస్తే ఇక్కడ జెట్టి కడుతున్నారు, అంటే ఫిషింగ్ హార్బర్ టైప్ అనమాట. ఇది మన వైజాగ్లో ఫిషింగ్ హార్బర్ ఎలా ఉంటుంది, చాలా పెద్దది, ఇది జస్ట్ చిన్నది అనమాట. ఇక్కడ ఈ ఊరు ప్రజలకు సరిపోయేటట్టు ఇక్కడ ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇన్నాళ్ళు ఈ బ్రిడ్జ్ లేనప్పుడు ఏంటంటే ఈ కింద నుంచి అటుపక్క నుంచి ఇటు ఈ బోట్ల మీదే ట్రావెల్ చేసేవారు అనమాట. అక్కడికి వెళ్ళాలన్నా, అక్కడ వాళ్ళు ఇక్కడికి రావాలన్నా ఈ బోట్ల పైనుంచి వెళ్ళి వచ్చేవారు. ఎందుకంటే ఇక్కడ మండలం వచ్చేసి వజ్రపుత్తూరు మండలం, ఈ నువ్వలరావు పక్కనే ఉంటుంది మండలం వచ్చేసి. సో ఇప్పుడు ఇటుపక్క వాళ్ళు మండలంకి రావాలనుకుంటే ఇలా వచ్చి వెళ్తుంటారనమాట, ఈ బోట్లలో వచ్చి వెళ్ళేవారు. సో వీళ్ళందరికీ కష్టం అవుతుందని ఈ బ్రిడ్జ్ వేశారనమాట. సో ఇప్పుడు మనం ఈ అప్రోచ్ రోడ్ నుంచి మంచిలీపేట వైపు వెళ్తున్నాం, టువర్డ్స్ మంచిలీపేట వైపు. సో ఇక్కడ అప్రోచ్ రోడ్ ఇవన్నీ చూడొచ్చు. ఇక్కడ ఆల్రెడీ ఇదంతా ఇక్కడ ఊరికి దూరంగా ఉంటుంది ఈ రోడ్ ఇది. సో ఇక్కడ ప్రాబ్లం లేదనమాట, ఈ 750 meters అనేది అప్రోచ్ రోడ్ అనేది ఈజీగా వేసేసారు. ఇప్పుడు ఈ మంచిలీపేట వైపు అప్రోచ్ రోడ్ని చూస్తున్నాం కదా, సో సిమిలర్గా ఇలాంటి రోడ్ని నువ్వలరావు వైపు కూడా వేస్తారనమాట. అది ఎక్కడంటే మనం ఎంటర్ అయ్యాం కదా ఊర్లోకి ఒక ద్వారం నుంచి, సో అక్కడి నుంచి అనమాట స్టార్ట్ అవుతుంది ఈ అప్రోచ్ రోడ్ అనేది. ఆ హైట్కి లెగాలంటే అక్కడి నుంచి హైట్ ఇంక్రీజ్ చేసుకుంటూ రావాలి రోడ్ని. సో ఈ రోడ్డు వేసే క్రమంలో ఈ మొత్తం రోడ్డుకు అనుకుని ఉన్న ఇల్లులన్నీ తీసేయాల్సి వస్తుంది. అండ్ చాలా వరకు ఇక్కడ ఇల్లులన్నీ రోడ్డుకు ఆనుకునే ఉంటాయి. సో ఇప్పుడు ఇది మెయిన్ ప్రాబ్లం అనమాట ఈ నువ్వలరావు గ్రామానికి. ఈ అప్రోచ్ రోడ్ అనేది వేస్తే సగానికి సగం ఊరు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. సో మీరు చూసే ఉంటారు చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని బ్రిడ్జ్లు కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఊర్లకు ఊర్లే లేచిపోతూ ఉంటాయి. సో అలాంటి ప్రమాదం ఇక్కడ కూడా ఉంది.
ఇక్కడ ఇల్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇదంతా మంచినీళ్ళపేట కింద వస్తుంది అనమాట. ఇదంతా మంచినీళ్ళపేట గ్రామం అంటారు. ఇది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో. ఒక డిఫరెంట్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అండ్ ఈ టాపిక్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.